ప్రపంచానికి గొడవ ఎక్కడ వచ్చిందంటే నేనే అన్న దగ్గర వచ్చింది. ఆయన నేను కూడా అంటే గొడవ లేకపోతే, ఎందుకంటే ముక్కోట్లో ఒక ఫిగర్ అయిపోయిన ఆయన. చాలామంది చేసే తప్పు ఏంటో తెలుసా, అందరు దేవుళ్ళతో కలిపి ఆయనకు ఫోటో పెడతారు. కానీ అక్కడ కూడా ఆయన వాయిస్ ఏంటో తెలుసా, నేనే అంటే మిగిలిన వాళ్ళు కాదు, పక్కన ఉన్న వాళ్ళని, పక్కనున్న వారు కూడా కాదు, మరి ఎవ్వరు కాదా, కాదు. ఎందుకు ఆయన నిక్కరసి కట్టినాడు, అది నిజం కనుక. నిజం ఎప్పుడు నిజాయితీగా నిగ్గు తెలిసి మాట్లాడుతుంది, నేనే అని. ఒక పాస్టర్ గారిని ఒక అమ్మాయి ఎలా అడిగింది, మీదంతా బాగుంటుందండి, మీ వాల్యూస్ బాగుంటాయి క్రిస్టియానిటీలో, కాతో మీతో వచ్చిన గొడవ ఏంటంటే మీ దేవుడు ఒక్కడే దేవుడు, మిగిలిన వారు దేవుళ్ళు కాదంటాడు. ఆవిడ పాస్టర్ గారు భలే ఇచ్చాడు సమాధానం, ఏమా నీకు పెళ్ళి అయిందా అని అడిగాడు. అవ్వలేదండి, రేపు పొద్దున్న నీకు పెళ్ళి అవుద్ది కదా. అవుతుంది సార్ అంది. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీ ఆయన నీ దగ్గరికి వచ్చి, వచ్చి నువ్వు కూడా మా ఆవిడవే అన్నాడు అనుకు, ఏమంటావు అన్న. నేను కూడా ఏంటి, నేను ఒక్కదాన్నే అంది. కదా అన్నాడు, నిజమైన దేవుడు కూడా ఒక్కడేనమ్మా. నేను కూడా అన్నది సెట్ అవుతుంది, కుదరదు అది. కొన్ని ప్రశ్నలు ప్రశ్నలే, వాటికి సమాధానపు ప్రశ్నలు కాదవి, ఎందుకంటే అవి ప్రశ్నగా నిలవతగవి. ఇప్పుడు పెళ్లి కాని వాడి దగ్గరికి వెళ్ళి మీకు ఎంతమంది పిల్లలంటే అది ప్రశ్న కాదు, అక్కడ కుదరదు, అక్కడ లేదు, అక్కడ సెట్ అవ్వదు, అక్కడ సందర్భం కాదు. అక్కడ ఇది కూడా దేవుళ్ళ కోణంలో నువ్వు దేవుళ్ళుగా పిలుస్తున్న దాని దగ్గరికి వెళితే ఆయన అంటాడు నేనే, మరి మిగిలినవి అది నీకే తెలియాలి, అది నువ్వు కల్పించినది, నువ్వు జరిగించినది. ఒక సినీ కవి ఎలా అన్నాడు, బైబిల్ బైబిల్కు దాటి ఒక కవిని మనం అడిగితే ఆయన అంటాడు, ఒక నవతరం సినీ కవి అన్నాడు, ఆ పాట ఎప్పుడుదో, మనం రాళ్లను పూజిస్తాం, మార్గం మధ్యలో ఉంటే తీసి బయట పాడేస్తాం, అదే చెట్టు కింద ఉంటే పూజిస్తాం, ఇది నా భారతదేశం అన్నాడు. నిజమే కదా, ఏరి దేవుళ్ళు ఎవరు దేవుళ్ళు. బైబిల్ ఎరిగిన వారు మీరు ఉపయోగించకూడని పదవి ఏంటో తెలుసు, దేవుడు సర్వాంతర్యామి అనకూడదు, సర్వాధికారి అనండి. సర్వాంతర్యం అంటే ఇందులో ఉంటాడు, అందులో ఉంటాడు, అందులో ఉంటాడు, అందులో అన్నింటిలో ఉంటే అన్నింటికి మొక్కాలి. మరి సర్వాంతర్యామి అన్న పదం బైబిల్ దగ్గర సర్వం మీద అధికారి ఆయన, అందుకే ఆయన అన్నాడు నేనే. చూసిన ప్రతి దానిని సాష్టాంగపడడానికి వీల్లేదు అన్నాడు ఆయన. భూమి మీదకి వచ్చి ఆయన మాట్లాడింది, ఈ శ్లోకాలకు అర్థం, ఈ ఈ ప్రశ్నలకు అర్థం, ఈ పరంపరకి సమాధానం ఒకే ఒక్కటి, నేనే జీవం.